नमस्ते अंडी अंदर बागा उसी को नैनोकनी वैटी चैनल क्रिएटर्स अंदर तल्ली बिड लाटवा अंदर चाल मंदे ब्रदर पीलुटार बाबाई पीलुटार भाषागार अंटुटार रकरकालुटार एंटे वैटी चूसा चूस तरह बलपाल तिंटर बलपाल तिंटे नाको बाधेसी एंकंटे नेमो ब्रदर 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 अटर अट्ठापे बलपाल तिनेट मंजी का बलपाल तिटने मंजी का नाकते नाकू ना ज्ञान वरकू मंजी का आरोग्या मंजी का मरी वारे मंजीद लेना दिन वाल आरोग्या वस्को नाक चूस तरह बाधेसी एंकंटे अना नी अनुरागम एनो जन्मल पुण्यफलम ओ अन्ना अलू प्रति कामेंट रास्टर ब्रदरो 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 अना बाध्यता कदा नेन चपा बाध्यता तपू चुना चल की चपट ना बाध्यता अंकंटे बलपाल तिने वाली दयचे ना विज्ञप्ति बलपाल तिनी वीडियो चल की ना चिन्ना विनपम मुंदु मी अंदर की ना हंबल रिक्वेस्ट दयचे ना यूट्यूब चैनल जेबी मोटिवेशन इन तेलुगु दयचे सब्सक्राइब चेस्तारनी शेर चेस्तारनी लाइक चेस्तारनी आशिस्तुन्नानु मीरु नेनु प्रपंचंलोंदरमु मंची आरोग्यंतोटि उंडालनि चेप्पेसि बलपालु तिंटू वीडियोलु चेयोद्दनि चेप्पेसि मरोकसारी विनती విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మీ మనసు బాధపడి ఉండొచ్చు, మీరు నన్ను తిట్టుకోవచ్చు, అయినా ఏం పరవాలే, తిట్లకి ఇప్పుడేం ప్రాధాన్యత లేదు, తిట్లు మటుకు దేవుడు ఇప్పుడేం యాక్సెప్ట్ చేయటం లే, ఎవరు తిట్టినా ఎవరు తిట్టినా దేవుడు ఏమో యాక్సెప్ట్ చేయటం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు తిట్టుకుంటూ పోయి ఇంతకుముందు కమండలాలు అవి ఉండే నీళ్లు ఇటు నీకునేసేవాళ్ళు విశ్వామిత్రుడు నీళ్లు తీసుకుని భో నువ్వు ఎలుకగా మారిపో, నువ్వు పిల్లిగా మారిపో అనేవాడు. పిల్లిగా మారినప్పుడు పిల్లిగా మారిపోయేవాళ్ళు, పాముగా మారిపోయి నీళ్లు పెట్టి తీసి గమనాలు ఇట్టేస్తే విశ్వామిత్రుడు సినిమాలో పాత సినిమాలు చూసేవాళ్ళం, జానపద సినిమాలు ఇట్లా వేసి నీళ్ళు ఇటు కొట్టంగానే సార్ పాము అయిపోండి పాము అయిపోయేవాళ్ళు. అట్లా అటువంటి తెలియదు ఇప్పుడు అంత. ఇది దేవుడు ఏంటంటే యాక్సిడెంట్ చేయటం లే ఇవన్నీ. అందువల్ల ఏంటంటే మీరు ఎన్ని తిట్టుకున్నా ఏమనుకున్నా నాకేదో బాధ అనిపించి ఒక వీడియో చేస్తున్నాను. దయచేసి ఏంటంటే బలపాలు తిన్నారు బాగానే ఉంది, దానివల్ల ఏమైనా లాభాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించుకుంటే కురులు ఏమీ పెరగవు, జడ ఉన్న జడ పెద్దదిగా రాదు. ఉన్న ముఖము ఒకవేళ నెరుపు ముఖం ఉన్నా ఎరుపు ముఖం ఉన్నా కొద్దిగా చామచ్చాయ ఉన్నా ఈ బలపాలు తినటం వల్ల ఎరుపుగా ఏమీ రాదు, బుగ్గలేమీ పెరగవు, సౌందర్యమే పెరగదు. మా తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఏమైనా ఆరోగ్యంగా బాగుండి మంచి కళ్ళు కళ్ళు హాయిగా నిద్రపడుదా బలపాలు తింటే అది కూడా ఏమీ కాదు. మరి బలపాలు తింటే మనకి ఏదైనా టిఫిన్ బదులు బలపాలు పూరియో దోశో వడ బదులు బలపాలు తినటం వల్ల బలపాలు తినటం వల్ల ఏమైనా మన ఆకలి తీరుదా అది కూడా కాదు. ఇంకేంది, ఏం లాభం ఉంది దాంట్లో, ఏమి లేదు. లేకపోతే ఈ తెల్ల జుట్టు ఏమైనా నల్లబడుద్దా, ఏమీ లేదు. ఏమైనా కళ్ళకి ఏమైనా కాంతివంతంగా కళ్ళు ఈ కళ్ళదాలు తీసేసి చూడగలే స్థితి ఏమైనా బలపాలు తినటం వల్ల వస్తుందా, అది కూడా కాదు. మరి ఇంకేంది ఇంకేంది, దానివల్ల ఏంది లేదు. పళ్ళు ఏమైనా బాగా తెల్లగా అయిపోతాయా మొహాన మనం బ్రష్ చేసుకోకుండా ఊరికే బలపాలు తిన్నదానివల్ల ఏమైనా ఈ పళ్ళన్నీ తెల్లగా అయిపోతాయి, మెరుస్తా దరగ దగ్గ 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 మెరుస్తాయా, మెరవవు. మరి ఇంకేంది, ఏమైనా లాభం ఉందా, ఏమి లాభం లేదు. నాకు తెలిసి ఏమి లాభం లేదు. ఒకసారి బలపాల వల్ల ఏం నష్టాలు ఉన్నాయని చెప్పేసి నెట్లో కొట్టి చూసా. నెట్లో కొట్టి చూస్తే దానివల్ల ఏంటంటే ముందు రక్తం చెడిపోద్ది, మోషన్కి రాదు. మోషన్ని పిలవాల, రా అని చెప్పేసి మోషన్ని కేకాల్సి వస్తుంది. ఈ బల్పాలు తినటం వల్ల మోషన్ రాదు, రెండు రోజులకు ఒకసారి రావాల్సి వస్తుంది. చూశాను నేను నెట్లో చూశాను, దీనివల్ల నష్టం ఉన్నాయి. ముందు రక్తం అనేది చెడిపోద్ది. రక్తం అనేది ఏంటంటే వెళ్ళిపోయి పోగానే బల్పాలు తినటం వల్ల ఏంటంటే ఉన్న శుభ్రంగా ఉన్న రక్తాన్ని మనం ఏంటంటే చేతులారా కొనుక్కొని
మనం చిడిపోవటమే. రక్తం చిడిపోతే ఇంకేముంది, కడుపులో మంటలు వస్తాయి, దానివల్ల ముందు ముందు ముందుకు మోషన్కి రాదు. మోషన్ బట్టి మనం బతిమిలాడుకోవాల్సి వస్తుంది. బాబూరా 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 అని చెప్పేసి పిలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అందుకని ఏంటంటే, దయచేసి నా యొక్క విజ్ఞప్తి, మీరు కోపడినా తిట్టుకున్నా ఇంకోటి చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా దయచేసి బలపాలు తింటాము, ఎంటుకలు తింటాము, లేకపోతే వీటుకలు తింటూ వీడియోలు, లేకపోతే గోళీలు ఉంటాయి పిల్లోళ్ళు ఆడుకునే గోళీలు, అటువంటి తింటూ వీడియోలు దయచేసి సేవ్ కాకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎన్నో ఉన్నాయి కంటెంట్స్, ఎన్నో ఉండేవి దేవుడి దయవల్ల, ఎన్నో ఉండేవి. మనకేంటంటే డెవలప్ కావాలంటే ఎన్నో ఉండే, ఆల్రెడీ డెవలప్ అయి ఉండారు, ఇంకా ఉన్నారు. దానివల్ల ఏంటంటే మనం ఏంటంటే ఆ వచ్చే డబ్బుల కన్నా వంద రెట్లు డబ్బులు పోగొట్టమే. ఇవి తినటం వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయి. రక్తం అనేది నాకు తెలిసి నెట్లో కూడా చూశాను, ఒక డాక్టర్ దగ్గర సలహా కూడా తీసుకున్నాను. ఏమయ్యా గురుగారు నుంచి ఫోన్లో మాట్లాడి ఏమండి బలపాలు తినటం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయని అడిగాను. ఆయన ఆశ్చర్యపోయాడు. నా స్నేహితుడే మంచి ఎండి డాక్టరు, అడిగితే ఎవరన్నా నువ్వు అట్లా అంటావు నువ్వు ఏందిరా అని అన్నాడు. లేదు సార్, ఏదంటే ఏమైనా ఉన్నాయేమో లాభాలు ఏమైనా ఉన్నాయేమో, నేను అడుగుతానంటే ఒరే ఎవడరా నోరు మూగిరా అని అన్నాడు. నా స్నేహితుడే ఎండి మంచి డాక్టరు, ఫేమస్ డాక్టరు. అందువల్ల ఏంటంటే దయచేసి ఏంటంటే మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను. దయచేసి బలపాలు తింటూ అవి తింటూ ఇది తింటూ దయచేసి అటువంటి పనులు చేయబాకండి. అటువంటి వీడియోలు చూస్తారు జనాలు, చూస్తారు. చూడటం అనేది కాదు, చూస్తారు. చూసినంత మాత్రం ఏంటంటే మీ ఆరోగ్యం చెడిపోద్ది కదా, ఆరోగ్యం కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని అసలు చేయి తాగితే ఇదైపోయా, ఇంకేదైనా తాగితే ఇదైపోయా, దూరంగా ఉండాలైపోయా, దగ్గితే ఇదైపోయా, తుమ్మితే ఇదైపోయా, ఇటువంటి పరిస్థితుల్లో మీరు బలపాలు తింటూ చేసే ప్రయత్నాల మటుకి నాకెందుకు నచ్చలే. మీరు తిట్టుకున్నా ఏం చేసుకున్నా ఏం చేసుకున్నా నేను నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి ఇటువంటి ఎప్పుడు చేయబాకండి. ఇక నిన్నా ఇంకెవరైనా చేసేవాళ్ళు ఉన్నా కూడా అది చూసితే దయచేసి మానుకోండి. మీ అందరికీ విజ్ఞప్తిగా చేతులెత్తి నమస్కరించి విన్నవించుకుంటున్నాను. దయచేసి మానుకోండి, ఆరోగ్యాన్ని చేతులారా చెడుపుకోబాకండి. నమస్తే. మీ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు.